ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ 2020లో భాగంగా సౌత్ ఇండియాలో మొదటి ర్యాంక్ సాధించింది మేడ్చల్ మున్సిపాలిటీ. అభివృద్ధికి పాటుపడిన కమిషనర్, చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను అభినందించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి. అధికారులు నాయకుల సమన్వయంతో మరింత అభివృద్ధి జరగాలి. మేడ్చల్ మున్సిపాలిటీ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలి. మన మేడ్చల్ మున్సిపాలిటీకి స్వచ్ఛ క్లీన్ అండ్ గ్రీన్లా నంబర్ వన్, సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ నంబర్ రావడము చాలా సంతోషమైన విషయము. అదే మాదిరిగా మేడ్చల్లో మా చైర్మన్ కానీ, మా వైస్ చైర్మన్ కానీ, మా కమిషనర్ కానీ, మా కౌన్సిలర్ కానీ గత 6 మాసాల సంది కూడా స్వచ్ఛ దాని మీద, క్లీన్ అండ్ గ్రీన్ మీద పెద్ద ఎత్తున వాళ్ళు ఒక ఉద్యమం మాదిరిగా ప్రతిరోజు కూడా వాళ్ళు క్లీనింగ్ కానీ, ప్రజలకు మంచి నాలలు కానీ, మురికి చెట్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున క్లీన్ చేస్తూ వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ప్రతి కౌన్సిలర్ కూడా వాళ్ళ వాళ్ళ వార్డులలో అన్ని రకాలు కూడా క్లీన్ చేస్తూ వచ్చినందుకు, అదే మాదిరిగా మా కమిషనర్ కానీ, మా శానిటైజర్ అయిన ఆఫీసర్ కానీ వీళ్ళందరూ కూడా రాత్రి పగలు కష్టపడి పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో కష్టపడ్డందుకు వాళ్లకు సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ అవార్డు రావడము, కేంద్ర మంత్రివర్యులు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పూరి పెద్దలు పూరి గారు నిన్న ప్రకటించడం చాలా సంతోషమైన విషయం. అదే మాదిరిగా ఇంకా ముందు ముందు కూడా మా నియోజకవర్గంలో, మేడ్చల్ నియోజకవర్గంలో 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవన్నిటికి కూడా అందరూ కూడా పోటీ పడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 10కి 10 మొత్తం అవార్డులు మాకే రావాలని వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్క కార్పొరేటర్ కానీ, కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ, మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, కమిషనర్లు కానీ వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. ఏదైనా కష్టపడితే, ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు అనే దాని మీద మన మేడ్చల్ మున్సిపాలిటీ ఈరోజు ప్రూవ్ చేసింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, మా కౌన్సిలర్లకు, మేయర్కు, చైర్మన్కు, వీళ్ళందరికీ కూడా అధికారులకు. ఏది ఏమైనా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈరోజే పెద్ద ఎత్తున మన బిర్దాజ్ కూడా కార్పొరేషన్లో ఐసోలేషన్ సెంటర్ కూడా ఓపెన్ చేసినాం. పేద ప్రజలు, ఒక రూమున్నోళ్ళు, చిన్న చిన్న కుటుంబాలు, మిడిల్ క్లాస్ కుటుంబాలకు కరోనా వస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే వాళ్లకు భార్య, పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఎవరైనా ఇంట్లో పెద్దోళ్ళకి వచ్చినా, చిన్నోళ్ళకి వచ్చినా వాళ్ళకి ఎక్కడన్నా ఇంట్లోనే ఉండాలంటే మిగతాళ్ళకు కూడా సాకు పోతుంది కాబట్టి, కరోనా వస్తుంది కాబట్టి దానికోసం పెద్ద ఎత్తున ఒక 30 బెడ్లు ఈరోజు కరోనా ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ చేసినాం. వాళ్లకు డాక్టర్ల ట్రీట్మెంట్ కానీ, ఆక్సిజన్ ట్రీట్మెంట్ కానీ, వాళ్ళకి మంచి హైజీనిక్ ఫుడ్ కానీ, రోజు వేడి వేడి భోజనాలు కానీ, వాళ్ళకు మంచిగా టిఫిన్లు కానీ, వాళ్ళకి స్నానానికి వేడి నీళ్ళు కానీ, వాళ్ళకు రోజు మంచిగా గ్రీన్ టీ అసువంటి వేడి ఛాయలు కానీ ఇవన్నీ కూడా అందిస్తేందుకు మన ఫిర్దాజ్ కూడా మున్సిపాలిటీ దాతలతోటి 10 లక్షల రూపాయలు కూడా కలెక్ట్ చేసి పెద్ద ఎత్తున ఒక ఎకరాల్లో అది కూడా ఈరోజు ప్రారంభించినాం. దానికి తోడు నాకు, మా మిస్సెస్కు, నా కొడుకుకు, కోడలకు కూడా మాకు కరోనా బారిన పడ్డాము. మాకు ఇప్పుడే 20 రోజులు అయిపోయింది, ఇప్పుడు నెగిటివ్ వచ్చింది. ఈ రోజు నుంచే నేను ప్రారంభించిన, స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్, మాకు ఆ కరోనా బాధ తెలుసు. మాకు హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, అన్నీ ఉన్నా కానీ ఆ బాధను భరించినాం. ఆ బాధ పేద ప్రజలు ఎవ్వరు కూడా భరించొద్దని, ఆ బాధతోటి ఎవరైనా కూడా బారిన పడొద్దని అందరికి కూడా నేను మనవి చేస్తున్నా. వాళ్ళందరికీ కూడా, పేద ప్రజలకు జవహర్ నగర్లో నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్లో నేను ఒక హాస్పిటల్ కూడా కడుతున్నా, 50 బెడ్డెడ్. ఆ హాస్పిటల్ కూడా ఫ్రీగా కరోనా కోసమే రన్ చేస్తాను కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కరోనా వ్యాధి అనేది చాలా అతలం కుతలం అవుతుంది ప్రపంచమే. కాబట్టి దీనికి అధైర్యపడ ఎవరు కూడా భయపడొద్దు.
అధైర్య పడొద్దు తప్పకుండా ఈ కరోనాను జయిస్తాము మన సీఎం కేసీఆర్ గారు గాని మన కేటీఆర్ గారు గాని మన మన ఈటల హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు గాని రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు కరోనాను కోసము ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ గాని ఐసోలేషన్ సెంటర్లు గాని ఇంతకు ముందు కరోనా వస్తే గ్రామాల నుంచి జిల్లాల నుంచి హైదరాబాద్కి హాస్పిటల్కి వస్తారు ఇప్పుడు అన్ని గ్రామాలల్లా అన్ని డిస్ట్రిక్ట్లల్లా అన్ని జిల్లాలల్లా కూడా కరోనా సెంటర్లు ఓపెన్ అయినాయి కోవిడ్ టెస్టులు కూడా బస్సులలో కూడా టెస్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా డాక్టర్లు కూడా ఎక్కడక్కడ ఏ జిల్లా కా జిల్లా టెస్టులు చేస్తున్నారు కాబట్టి ఎక్కడో అక్కడే ఈ కరోనాను కట్టుబంది కూడా చేస్తున్నాము ఇప్పటికే 25% తగ్గింది మన సిటీలో ఇంకా రాబోయే నెలలో కూడా ఇంకో 50% కూడా తగ్గుతుందని కూడా నేను ఆశపడుతున్నా ఎందుకంటే మనంతల మనమే దీని అవేర్నెస్ చేసుకొని దీని జాగ్రత్తలన్నీ పాటిస్తే తప్పకుండా కరోనా కూడా పారిపోతుందని కూడా మనవి చేస్తున్నా ఇది వచ్చినందుకు చాలా సంతోషము అందరికి కూడా శుభాకాంక్షలు జై తెలంగాణ అన్న కొంచెం 30 నిమిషం వెనక్కిరండి అన్న ఇద్దరు